పార్కింగ్ చేసిన బైక్ కనిపిస్తే చాలు అక్కడికి వాలిపోయి స్క్రూ డ్రైవర్ రెంచ్ తో బైక్ తాళం తీసి ఉడాయిస్తారు ఎవరికి అనుమానం రాకుండా బైక్ ను సేల్ చేసి క్యాష్ చేసుకుంటారు ఇదే స్టైల్లో తూర్పు గోదావరి జిల్లాలో 71 బైకులు చోరీకి పాల్పడిన నిందితులను సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు బైకులు కొనుగోలు చేసిన మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు సుమారు సంవత్సర కాలంలో నాలుగు జిల్లాల్లో 71 బైకుల చోరీ జరిగాయని ఎస్పీ పేర్కొన్నారు అంతర్జిల్లా నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అభినందించి రివార్డు అందజేశారు मस्ती सर एम नागेंद्र सूर्यचंद्र अंदर नमस्कार पेदापुर सभ्यु संबंधी क्रैम पार्टी वालू मंत्री डिटेक्शन जरिए వీళ్ళకి వచ్చిన సమాచారం మేరకు గత కొద్ది కాలంగా వర్కౌట్ చేస్తూ ఒక మోటార్ సైకిల్ అటెండ్ చేస్తారు వాళ్ళ యొక్క సమాచారం మీద వర్కౌట్ చేశారు వాళ్ళకి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఎస్ఐ క్రైమ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫో వాళ్ళకి వచ్చిన సమాచారం బాగా వర్కౌట్ చేసి ఒక ఇద్దరు మంచి అటెండర్స్ మోటార్ సైకిల్ అటెండర్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఒకరి పేరు తుండూరి రమేష్ బాబు అని ఇతను కృష్ణా జిల్లా పామరం మండలం సంబంధించిన వాడు అలాగే అతని అసిస్టెంట్ ఇష్టపాటి యేసురాజ్ అని చెప్పేసి ఈయన రేవూరు గ్రామం కాకినాడ రోడ్ అంటారు ఇతను అసిస్టెంట్స్ వీళ్ళిద్దరు మెయిన్ అఫెండర్స్ వీళ్ళు ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు అనేది వీళ్ళకు ప్రొఫెషనల్గా ఇప్పుడు ఎంఓ క్రిమినల్స్గా ఉంటున్నారు వీళ్ళు దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ను ఈ యొక్క మోటార్ సైకిల్స్ రిసీవ్ చేసుకునే ఒక ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒకరు జలధారపు మణికంఠ అని చెప్పేసి ఈయన పత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామం పెట్టిపాడు మండలం రెండో అతను కాకాడ శ్రీను అని చెప్పేసి ఈయన చిల్లపూడి మండలం వీళ్ళిద్దరు ఎవటో ఈరోజు మనం రికవరీ చేసిన టోటల్ 71 మోటార్ సైకిల్స్లో మెజార్టీ ఆఫ్ ది వెహికల్స్ వీళ్ళే రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు కూడా మనం రిసీవ్ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఇందులో మనం రికవర్ చేసిన 71 మోటార్ సైకిల్స్లో ఈ న్యూ బ్రాండ్ ఈ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా ఒక మూడు మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఈ ఓవరాల్గా దీని వర్త్ 40 లాక్స్ వర్త్ మోటార్ సైకిల్ ఓనర్స్ దాదాపు 45 వెహికల్స్ దాకా మన ఓనర్స్ ఐడెంటిఫై చేస్తున్నాం
వాళ్ళందరికీ ఇమిడియట్ గా ఈ వెహికల్స్ ను పిలిపించేసి వాళ్ళ దగ్గర రిసెప్ట్ తీసుకొని వాళ్ళ క్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మిగతా వెహికల్స్ కూడా ఓనర్ సైడెంటిఫై చేసుకొని మన కోర్ట్ పర్మిషన్ ద్వారా ఈ మోటార్ సైకిల్స్ అన్ని వాళ్ళని హ్యాండ్ అవుట్ చేస్తాం. సో ఇంత గుడ్ వర్క్ చేసిన పెద్దాపురం డిఎస్పీ అయితేనేమి వాళ్ళ క్రైమ్ టీమ్ ఎస్పెషల్లీ సురేష్ వాళ్ళ ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ ఎక్కాంక్షలు బలరామ్ అండ్ వాళ్ళ టీం అంతా కూడా చాలా సిన్సియర్గా చేసిన వర్క్. అందువల్ల కూడా ఒక న్యూ బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్ ఉన్నాయి ఇప్పుడు మెజారిటీ. సో ఓనర్స్ అందరికీ కూడా ఇమీడియట్గా మనం ఏమన్నా టూ డేస్లో వెహికల్స్ హ్యాండ్ అవుట్ చేస్తాం. గుడ్ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం అప్డేట్ చేస్తాం వాళ్ళకి కుటుంబ రివార్డ్స్ కూడా. థ్యాంక్ యూ.